అధ్యాయము 40వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతాను. రాజుల రెండవ గ్రంథం 40వ అధ్యాయం 40వ వచనం. తింటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నది అని కేకలు వేసి దానిని తినక మానిరి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవాది దేవుడు మన వినికిలో జ్ఞాపకం చేసుకుని లైవ్ను వీక్షిస్తున్న, డిలేలో కూడా వీక్షించబోతున్న వారందరినీ ఈ వాక్యం ద్వారా ప్రభు దర్శించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, దైవజనుడైన దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా గారు అగ్ని రథాలపై పరమునకు వెళ్ళిపోయిన తొలి రోజులు అవన్నీ. ఏలియా గారి ప్రథమ శిష్యుడు, ప్రధాన శిష్యుడు ఎలీషా. ఏలియా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు, ఎలీషా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎప్పుడైతే ఏలియా గారు అగ్ని రథముల మీద పరమునకు కొనుకోబడ్డారో, అప్పుడు ఏలియా గారి శిష్యులకు, ఎలీషా గారి శిష్యులకు, వీరి శిష్యులిద్దరికీ కూడా ఇక ఎలీషా గారే ప్రధాన గురువు అయిపోయారు. ఆయనే పెద్ద గురువు అంటారు, పెద్ద గురువు అయిపోయారు. ఒక రోజున వారందరూ అలాగే ఏలియా గారు పరమునకు వెళ్ళిపోవటం, అక్కడ ఆయన పరిచయం అవటం, ఆ తర్వాత ఒక సందర్భంలో గిల్గాలు అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కొంచెం క్షామం, అంటే కరువు ఎదురైంది, కరువు లోటు ఎదురైంది. కరువు ఎదురైనప్పుడు దైవజనుడు అంటున్నాడు, అయ్యా మీరు ఆ అడవులకి పోయి కొన్ని కూరాకులు అవి తీసుకురండి. అంటే నేను అనుకుంటున్నాను ఆ అడవి తోట కామోసు. ఆ తోటలో ఎలా ఉంటుందంటే, పూర్వం రోజుల్లో ప్రవక్తల సిచ్యువేషన్, ఇప్పుడు ప్రస్తుతానికి గురుకులాలు. గురుకులాలు అంటే మీకు తెలుసు కదండి, చుట్టూత పచ్చని వనంలో ఒక చిన్న హట్స్ లాగా వేసుకుని దాని అంటారు, గుడారాలాగా వేసుకుని, గుడిసెల్లాగా, వాటిల్లో తమ శాశ్వ జీవితాన్ని గడుపుతారు. చాలా సాధారణమైన సాధు జీవితాన్ని గడుపుతారు. సెయింట్స్ అంటారు, మాంగ్స్ అంటారు వాళ్ళని. అలాగే ఎలీషా గారు అలాగే ఆ శిష్యులందరూ కూడా ఒక ఒక పెద్ద వనము, ఒక చిన్నపాటి అడవి వనం లాంటి దాంట్లో వారి నివాసం ఉంటూ క్షామంగా ఉంది, ఆకలిస్తుంది, కాబట్టి పని చేయండి, మీరు ఇలా దగ్గరలో ఉన్న వనంలోకి వెళ్ళి, అడవిలోకి వెళ్ళి కూర ఆకులు, ఆకుకూరలు తీసుకురండి, ఆకుకూరలు తీసుకొస్తే మనం కూర వండుకుని తిందామని అక్కడ దైవజనుడు చెప్పేటప్పటికి వారు వెళ్ళిపోయి ఆ దేశం అక్కడ ప్రాంతంలోని గబగబా, కొంతమంది ఏమో పొయ్యి రెడీ చేసేసారు, కొంతమంది దాన్ని పెద్ద కొండ పెట్టారు. ఆ తర్వాత కొంతమంది శిష్యులేమో వెళ్ళి ఆ అడవిలోకి పోయి అక్కడ ఉన్నటువంటి ఆకులన్నీ ఏరుకొచ్చి తరిగి వాటిని దాంట్లో కుండలో వేసేసారు. ఈలోపు వంట రెడీ అయిపోయింది, అందరూ భోజనానికి కూర్చున్నారు. ఈలోపు అక్కడ కుండలో తీసి అది ఉప్పు అవన్నీ బాగా ఉన్నాయి లేదని టేస్ట్ చేయడానికి పాత్రలో పోసుకుని కొంచెం రుచి చూశాడు. రుచి చూసిన వెంటనే అప్పటికే వాళ్ళందరికీ కొంచెం వడ్డించున్నారు కదండి, ఆ రుచి చూసిన వాడు అంటాడు వెంటనే గారు కింద పడేసి, దైవజనుడా, దయచేసి మీరు ఎవ్వరు దానిని భుజించొద్దు, మన శిష్యుల్లో కానీ ఎవ్వరు దానిని ముట్టుకోవద్దు. దైవజనుడు అంటాడు, ఏమైనా ఏమైంది, ఎందుకని తినకూడదు దీన్ని అంటే, దైవజనుడా, మనం తినే ఈ కుండలో, మనం వండుకున్న ఈ కుండలో, ఈ పదార్థంలో విషం ఉంది. యాంప్లిఫైడ్ బైబిల్ నేను ఎక్కువగా వాడుకగా తీసుకుని చదువుతూ ఉంటాను. ఇంగ్లీష్ బైబిల్, యాంప్లిఫైడ్ బైబిల్ అని. ఆ యాంప్లిఫైడ్ బైబిల్లో దాన్ని ఏమంటారంటే, దేర్ వాజ్ అ డెత్ ఇన్ ద పాట్, అంటే ఆ కుండలో మరణం ఉందయ్యా. ఇప్పుడు ఈ మరణకరమైంది మనలోకి వస్తే మనము మృతి పొందుతాం, మనం చచ్చిపోతాం. కాబట్టి దయచేసి ఆ కుండ జోలికి వెళ్ళదు, ఆ కుండలో ఉన్నది పారేయండి, వరకపోసేయండి, మొత్తం పోసేయండి, తీసేయండి, మొత్తం డిస్మాండిల్ చేయండి, కుండను బద్దలు కొట్టండి అంటే, పాస్టర్ గారు అంటారు అక్కడికి వచ్చి, గురువు గారు, ఆగాగాగాదు, కుండలో ఉన్నది ఏం అంపొద్దు, కుండను పగల కొట్టద్దు, ఎవరు ఏం చేయొద్దు. ఇక్కడ మరి రైట్ తీసుకొచ్చి ఆ గోధుమ పిండి ఆయన చేతిలో పెట్టారు, ప్రార్థన చేశాడు, అయ్యా ఇప్పుడు ఇది మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేశాడు. ఆ పిండిని దాంట్లో వేసాడు, కలపండ్రప్పా అన్నాడు, గడ్డి తీసి కలిపారు. ఇప్పుడు తిని చూడండి, కొంచెం డౌట్గా ఉన్నారు అందరూ, కొంచెం డౌట్గా, అమ్మో ఇది ఇందాడే ఏదిగా ఉందో, ఒకరుగా తింటే చచ్చిపోతాం, ఇది గొంతులోకి వెళ్ళిందంటే చచ్చిపోతాం మనం, నాడికి మీద ఎంత బాధగా ఉందంటే, ఇప్పుడు గొంతు కడుపులోకి వెళ్ళిందంటే పేగులన్నీ మెరుగడిపోయి చచ్చిపోతాం అనే టెన్షన్లో వారందరూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి పిండి గారు తినడప్పా అన్నాడు. అది తీసుకుని తినగా ఇక మరి దాంట్లో ఏ విషమును, ఏ మరణమును ఇక కూరలో లేదంటండి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ రోజున ఈ సాదృశ్యాన్ని మీతో సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా కొన్ని మాటలతో నేను ముందుకు తీసుకువెళ్ళి ముగించాలని ఆశిస్తున్నా. మొదట ఏముందంటే, ఆ కొండలో విషం ఉంది, ఆ కొండలోకి విషం వచ్చేసింది, ఆ కొండ అంతా విషపూరితం అయిపోయింది, ఇప్పుడు దీనిని పొరపాటుగా మనం తీసుకుంటే చచ్చిపోతాం. కొన్ని కొంతమంది దైవజనుడు, దైవ పండితులు, బైబిల్ పండితులు వారు దీనిని వివరించే విధానం ఎలాగంటే, కొండ మానవుని హృదయానికి సదృశ్యంగా ఉంది.
కుంట మనిషి హృదయానికి సాదృశ్యంగా పొలుస్తున్న నిజమే. ఆ రోజున సుఖారను ఊరిలో సమరయ స్త్రీ ఎలాగైతే తన కుండను బద్దలు కొట్టిందో, కుండ బద్దలు కొట్టడానికి ఆ కుండ అర్థం మానవుని హృదయము. కానా ఊరిలో రాతి బాణలో నీళ్లు నింపటం ఆ రాతి బాణ మానవుని హృదయానికి సాదృశ్యంగా పోల్చబడుతుంది. అలాగే ఇక్కడ కూడా కుండలో అన్న మాట, ఆ కుండ అనే మాటకు అర్థం మానవుని హృదయమును సాదృశ్యంగా పోల్చవచ్చు. మానవుడు ప్రతి దాని గుణమెలక లోకములో ఉన్నవి తీసుకొచ్చి వాని హృదయంలో కలిపేసుకున్నాడు, వారి హృదయంలో జారనిచ్చాడు. ఈ హృదయంలో ఉన్న వాటి వల్ల మానవుడు మరణానికి సమీపిస్తున్నాడు, అంటే మానవుడు నాశనానికి చేరువవుతున్నాడు, నష్టపోతున్నాడు. ఇక అన్ని రకాలుగా అన్ని రీతులుగా మానవుడు ఒక మాటలో చెప్పాలంటే నశించిపోతున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కుండలోనికి గోధుమ పిండి దేనికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎలా సాదృశ్యం? గోధుమ గింజలు ఆ గింజలు పండాక కంకులు తీసి ఆ గింజలు తొలగొట్టి ఆ గింజలు తీసుకొచ్చి దానిని దంచి పిండిగా చేసి ఆ పిండితోనే అప్పాలు చేసుకుంటారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు, మనందరి పాపాల కొరకు, మనందరి దోషాల కొరకు, మనందరి అతిక్రమాల కొరకు యెషయా గ్రంథం 53 రాయబడుతున్నట్లుగా అతడు మన నిమిత్తము నలుగొట్టబడెను, అతడు మన నిమిత్తము బాధ పొందెను అన్నట్లుగా మనం చదువుకున్న అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన దెబ్బల ద్వారా ఆయన నలుగొట్టబడ్డాడు, ఆయన దంచబడ్డాడు. ఒక గోధుమలను తీసుకుని వచ్చి ఒక గానుగలో పెట్టి దంచితే ఆ గోధుమలు ఎలా పిండవుతాయో అలా ఆయన నలిగిపోయారండి యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు ప్రభుని గోధుమల పిండితో సాదృశ్యంగా పోలుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు నేను చెబుతున్నాను, మానవుని హృదయం పాడైపోయింది, మానవుని హృదయం చెడిపోయింది, బొత్తిగా మానవుని హృదయం మోసకరమైంది అని యిర్మీయా గ్రంథంలో ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా, యిర్మీయా గ్రంథం 17:7-9 అంటాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఇప్పుడు ఆ ఘోరమైన వ్యాధి కలిగి ఆ వ్యాధిని పెట్టుకుని మనిషి ఏమవుతున్నాడంటే నష్టపోతున్నాడు, నశించిపోతున్నాడు, మరణానికి జోగుతున్నాడు. ఈరోజున ప్రభు మనతో సెలవిస్తున్నాడు, మన హృదయంలో ఉన్న పాపమును బట్టి మానవుడు నశించిపోతున్నాడు. ఉండకూడదు, ఆ కొండలో ఉంది కాబట్టి మరణం ఎదురవుతుంది. ప్రభు వాగ్దానం సెలవిస్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఆ రోజున ఆ ప్రవక్తల శిష్యులు కొండలో వెర్రి ద్రాక్షాలు కూరగా ఏరుకొచ్చి అంతా వనమే కదా, అన్ని ఆకులే పచ్చగా కనబడుతుంది, టపా టపా కోసుకొచ్చారు, అందులో పడకూడదు పడిపోయింది వెర్రి ద్రాక్ష. దాన్ని ఏమంటారు అంటే చేదు ద్రాక్షాలు, బెటర్ వైన్ బెటర్ గ్రేప్స్ అంటే చేదు ద్రాక్షాలు తీసుకొచ్చి ఆ కుండలో పోసేటప్పటికి తెచ్చిన తాజా ఆకుకూరలు కూడా బలము రావాల్సిన ఆకుకూరలో ఉన్న బలం కూడా విరిగిపోయింది. ఆ ద్రాక్షకాయలో ఉన్న చేదుతో ఆ కుండంతా పాడైపోయింది. అంటే ఈరోజు మనం వాక్యాన్ని ఆలోచించగలిగితే ఏది రావటం వల్ల, ఏది ఉండటం వల్ల మానవుడు పాడైపోతున్నాడు, మన హృదయాలకి ఏది చేర్చుకుంటాం వల్ల మనిషి నష్టపోతున్నాడు, 2-3 మీకు చూపించి నేను వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లి ముగించాలని ఆశిస్తున్నాను. సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనాన్ని ఒకసారి మనం చదివితే చూడండి, ఒకటి ఎదుట సరి అయినదిగా కనపడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణములకు త్రోవ తీయును. చూడండి, మరణానికి నడిపించేది ఏంటి? ఆ రోజు కుండలో వెర్రి ద్రాక్షాలు ఉండబట్టి ఆ కూరంతా పాడైపోయింది. ఈరోజు మన హృదయంలో ఏముంటే మన హృదయం పాడైపోతుంది, మరణానికి అంటే నరకానికి, నాశనానికి, నష్టపోతానికి దారితీస్తుందంటే ఒక ఎదుట సరి అయినదిగా కనపడే మార్గం ఉంది. ఎవరి మట్టుకు వారు ఏమనుకున్నారంటే నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్టు, నా ఆలోచనలు కరెక్టు, నా ఉద్దేశాలు కరెక్టు, నేను వెళ్లే మార్గమే కరెక్టు. దీని గురించి మాట్లాడాలంటే ఏదో సామెతం, మొరట సామెతో ఉపయోగిస్తాం మన పూర్వీకులు. మూర్ఖుడి కంటే పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు. అంటే ఆడు పట్టుకున్న కుందేలుకి ఏమున్నాయో పాప, అది పుట్టినప్పుడు కాళ్ళు లేకుండా పుట్టిందో, లేకపోతే తర్వాత ఎదిగినప్పుడు వేటగాడి దెబ్బ తగిలి కాళ్ళు ఇరిగిపోయిందో, లేకపోతే గెంతున్నప్పుడు కాళ్ళు ఇరిగిపోయిందో, ఆడు పట్టుకున్న కుందేలుకి ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. ఆడు అనుకున్నాడు నేను పట్టుకున్న కుందేలుకి 3 కాబట్టి ఇక లోకంలో ఉన్న కుందేలు అన్నిటికీ 3 కాళ్ళు అంటున్నాడు.
నేను పట్టుకున్న కుందేలకు కాలు విరిగిపోయింది, నేను పట్టుకున్న కుందేలకు మూడే కనపడుతున్నాయి కాబట్టి ఇక ప్రపంచంలో ఉన్న కుందేలన్నిటికీ మూడే మూడే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనలు, మన స్వబుద్ధి, ఈ స్వబుద్ధి మనలో ఉండటం వల్ల, స్వనీతి మనలో చొరబడటం వల్ల, మన దృష్టికి మనమే నీతిమంతులు, మన దృష్టికి మనమే పరిశుద్ధులు, మన దృష్టికి మనమే భక్తిపరులు, ఇలాంటి స్వనీతి, స్వధర్మం, స్వబుద్ధి ఎప్పుడైతే మనలో చోటు చేసుకుంటుందో మానవుడు ఆటోమేటిక్గా పతనం అయిపోతాడు. ప్రియులారా, ఒక్కసారి వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరం కూడా, ఆ రోజు కొండలో ఉండకూడని ద్రాక్షాలు ఉన్నాయి, వెర్రి ద్రాక్షాలు ఉన్నాయి, కాబట్టి ఆ కొండలో ఉన్న మిగిలిన కూర కూడా మరణంగా మారిపోయింది, చేదుగా మారిపోయింది. ఇది తిన్నామా చచ్చిపోతాం, బాబోయ్ ఇది లోపలికి వెళ్తే పాడైపోతాం. ప్రభు వారి వాక్యం ద్వారా మనల్ని సెలవిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మానవుడా, మన హృదయమే ఆ కుండ, ఒట్టి కుండ, మట్టి కుండ, ఓటి కుండ, మనమే ఆ కుండ అండి. ఓటి కుండ అంటే పెట్టి ఆ పైనుంచి ఒక్క అడుగు పైనుంచి వదిలిన పడక మనం మిగిలిపోతుంది. అల్పాయుష్కులం అండి మనము, అల్పాయుష్కులం మనం, ఎంతో మిడిచిపడిపోతున్నాం, ఎంతో సంబరపడిపోతున్నాం, ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం, అల్పాయుష్కులం. మరుక్షణం ఏమైతే తెలియని దౌర్భాగ్యమైన బ్రతుకు మనం, మన మాన ఏమంటే మన జీవితం ఎంత ఎంత విచారకరమైన చెప్తాం. ఇది నా చేతిలో ఫోన్ ఉంది, దీన్ని ఒక మనిషి తయారు చేస్తాడు, ఒక మనిషి దీని డిజైన్ ఒక మనిషి తయారు చేస్తాడు. తయారు చేసిన దీనికి గ్యారంటీ ఉంది, కానీ తయారీదారునికి గ్యారంటీ లేదండి. అంటే ఒక తయారు చేయబడ్డ వస్తువుకి గ్యారంటీ ఉంది, కానీ ఇప్పుడు మనం మొన్న మీకోసం సంఘస్థులందరి కోసం మందిరాలకు వస్తే ఎవరు అసౌకర్యానికి గురి కాకూడదు, భయాలకు గురి కాకూడదు అని హై ఎక్విప్మెంట్ టెక్నాలజీతో కూడిన అన్ని తెచ్చామండి. మన ఒరిజినల్ నెంబర్ వన్ ఒరిజినల్ జెన్యున్ పార్ట్స్ తెచ్చాం అన్ని. అందులో ఒకటి థర్మామీటర్, ఒక థర్మామీటర్ దగ్గర 6,000 రూపాయలు ఖరీదని. ఆ థర్మామీటర్ తీసుకొచ్చేది మనం బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, పెద్ద పెద్ద వాటికి వెళ్తాం. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం మనం, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అది ఇలా నుదుటి దగ్గర పెట్టి ఇలా చెక్ చేస్తే వెంటనే దాంట్లో ఉన్న బాడీలో ఉన్న టెంపరేచర్ తెలిసిపోతుంది కదా కదా. అలాంటి పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి థర్మామీటర్ తెచ్చాము, ఏదో నోట్లో పెట్టిన థర్మామీటర్ కాదు, చాలా పెద్ద మంచిది, చాలా హై క్వాలిటీ. దాన్ని అడిగాను నేను, ఏమంటే ఇది ఎంత ఖరీదు కదా, మరి దీని పరిస్థితి ఏంటంటే సార్ 3 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాను సార్, 3 సంవత్సరాలు మీకు ఏమైనా మీరు తెచ్చాడు కొత్తది తీసుకెళ్ళిపోయినా అన్నాడు. అంటే మనిషి ద్వారా తయారు చేయబడిన ఒక వస్తువుకి గ్యారంటీ ఉంది, కానీ ఆ వస్తువును తయారు చేసిన మనిషికి మాత్రం గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం వాడే ప్రతి వస్తువు అంత, ఎందుకండి ఒక యాపిల్ ఫోన్ తీసుకుందాం, స్టీవ్ జాబ్స్ ఏదో ఉందో ఆ యాపిల్ ఫోన్ సృష్టికర్త, యాపిల్ ఫోన్ సృష్టికర్త, అసలు యాపిల్ సంస్థకి అధినేత, ఆ యాపిల్ సంస్థని తయారు చేసిన ఆయన స్టీవ్ జాబ్స్. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది, 1,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. కొన్ని 100 మంది చేతుల్లో మ్యాక్బుక్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయండి యాపిల్ సంస్థ నుంచి, యాపిల్ సంస్థ నుంచి బోల్డ్ ఒక వాచ్తో కూడా, ఒక వాచ్ తర్వాత ఇయర్ ఫోన్స్, ఆ తర్వాత ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, రకరకాలుగా వచ్చిన టీవీలు, రకరకాలుగా వచ్చిన యాపిల్ టీవీలు చాలా వచ్చినాయి. అయితే నేను అంటాను, ఇప్పుడు దాన్ని కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ గారు లేదని చనిపోయారండి ఆయన. ఆయన చచ్చిపోయారు అంటే తయారీదారునేమో చచ్చిపోతున్నాడు, తయారు చేయబడ్డ వస్తువులకు మాత్రం గ్యారంటీ ఉంది. అంత అల్పమైంది మన ఆయుష్, మానవుని ఆయుష్ అంత అల్పమైందండి, అంత అల్పమైందండి. ఓటి కుండ లాంటి వాడు మనిషి, నీటి ఆవిరి లాంటి వాడు మనిషి, ఆయుష్ నీటి ఆవిరి లాంటిది. ఇవాళ నేను కనపడుతున్నా, తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. ఎవరమైనప్పటికీ అల్పమైనది కదండి. అన్నయ్య గారు, ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆయన రాసిన పాటలో ఒక పాట అంటాడు, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా, ఎంత మహాత్ముడైనా కన్ను మూయాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. 3వ రోజు నుంచి కుళ్ళిపోవడం మొదలు పెట్టిందండి ఈ శరీరం, ఈ దేహం. దానికి ఇంతటి భాగ్యానికి మానవుడు స్వనీతి పరుడైపోయి, స్వబుద్ధి మీద ఆధారపడిపోయి, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, స్వపరీక్షలు లేవు మళ్ళీ మనిషికి, స్వీయ నియంత్రణ లేదు. స్వబుద్ధి ఉంది కానీ, స్వనీతి ఉంది కానీ, స్వీయ నిరంతరణ, సెల్ఫ్ టెస్టింగ్ లేదు, సెల్ఫ్ ప్రొక్లేమేషన్ ఉంది కానీ, సొంత డబ్బా ఉంది కానీ, మానవుడు ఈరోజు కూర్చుని నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా మనుగడేంటి, నా జీవితం ఏంటి, నేను ఎలా వెళుతున్నాను, నా నడకలు ఎలా వెళుతున్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, ఆలోచించే ఆలోచన టైం లేదండి మనిషికి.
బిజీ స్కెడ్యూల్ లో ఈరోజు మనిషి నిమగ్నం అయిపోయాడు. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మనిషి పనులు 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 వీటి మీదే మనిషి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. కానీ అసలు నేను ఎక్కడికి పోతున్నా, నా ప్రయాణం ఎక్కడికి వెళుతుంది, అసలు నా జీవితం ఎలా వెళుతుంది, ఈ లోకంలో కన్ను మూస్తే మరుక్షణం దేవుడిలో దేవుడి రాజ్యంలో కన్ను తెరవగలనా అనే అవగాహన మనిషికి లేదంటే ఆలోచించండి పిల్లలు, మన మనుగడ ఎట్టుపోతుంది, మన నడకలు ఎట్టుపోతున్నాయి. అందుకని ప్రభు ఒకసారి నిదానం మీద కూర్చోబెట్టి మనతో మాట్లాడుతున్నాడు. కుండలో విషం ఉందేమో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. నీ కుండలో విషం ఉంటే అది నీకే ప్రమాదం, నీ హృదయంలో విషం ఉంటే అది నీకే ప్రమాదం, నీ హృదయంలో ఉండకూడదు ఉంటే అది నీకే నాకే మనకే ప్రమాదం అని ప్రభు వారు మరొకసారి ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. కానీ మనకున్న అలవాటు ఏంటి తెలుసా, ఆ ఎలిచే రోజుల్లో కుండలో విషము పిండి కలుపుతా, ఇది మాకు తెలియదా ఏంటి, ఇది ఎన్నిసార్లు మేము విన్నాం. నేను కూడా చాలాసార్లు చెప్పాను, రైట్, మీరు చెప్పింది నిజమే, నేను కూడా చాలాసార్లు చెప్పాను. కానీ ఇక్కడ కూర్చుని వాక్యం రిఫర్ చేస్తుంటే ప్రభు వారు నాకు ఈ మాట బయలుపరుస్తుంది, ఇది చెప్పు కుమారుడు ఇది చెప్పు అని ప్రభు బయలుపరుస్తున్నారు. నేనే కదా ఏ దైవజనులైనా ఇక్కడ నుంచునే వరకు మా ఆలోచనలు రకరకాలు ఉంటాయి, కానీ ఇక్కడ నుంచున్నాక పూర్తిగా ఏ దైవజనులైనా దేవుడి మీద ఆధారపడాల్సిందే అండి. దేవుడి మీద లేకపోతే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, దేవుడి మీద ఆధారపడటం, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పటం తప్ప మా స్వనీతితో మా సొంత ఆలోచనలతో చెప్తే ఎవరికీ ఉపయోగం ఉండదు. దానివల్ల ప్రభు చెబుతున్న మాట, కుండలో విషం ఉందేమో, ఒకవేళ నీ హృదయంలో స్వబుద్ధి ఉందేమో, మన హృదయాల్లో స్వనీతి స్వధర్మం స్వని స్వబుద్ధి ఆధారపడుతున్నామేమో. ఒక ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం అంటే వీడి దృష్టికి అనుకున్నాడా, నేను ఎంచుకున్న మార్గం కరెక్టే, నేను వెళ్ళే మార్గం కరెక్టే, నా డిసిషన్స్ కరెక్టే, నా త్రోవలు కరెక్టే, ఐఎమ్ ఆల్వేస్ రైట్. తప్పులేదు, మన మీద మనకు నమ్మకం ఉంటుంది, తప్పులేదు, మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం అనుకుంటున్నాం, తప్పులేదు. కానీ నేను మాత్రమే కరెక్ట్, అందరూ తప్పు అనుకుంటాం, తప్పు. ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, మన స్వబుద్ధిపై ఆధారపడదు. దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాను, మన స్వబుద్ధిపై ఆధారపడటం అది మనకి ఏమాత్రం శుభ సూచికం కాదు. స్వబుద్ధిపై ఆధారపడిన కయ్యూను ఎలా నష్టపడి చూస్తాం, స్వబుద్ధిపై ఆధారపడిన ఏశావు ఎలా ఆశీర్వాదాన్ని కోల్పోయి చూస్తాం, స్వబుద్ధిపై ఆధారపడిన సౌలు, ఇస్రాయేల్ మొట్టమొదటి రాజు అయిన సౌలు, ఎక్కడ బెన్యామీన్ గోత్రం, అల్పమైన ఇసురు పారేసిన గోత్రం అండి, యావడ దృష్టికి ఎన్నికలేడు బెన్యా, ఆ గోత్రీకులు తోసే అసలు ఇస్రాయేల్ ఇస్టో తీసేశారని ఆ గోత్రాన్ని. కానీ దేవుడు ఎన్నిక చేసుకుని, నువ్వు రారా బాబు, నేను నిన్ను గాడిదలు కాచుకుంటాను, మీ తండ్రి గారి గాడిదలు నూకాయి, నూరా నూరా నూరా, నేను నిన్ను నా ప్రజలను పరిపాలించే రాజుగా చేస్తానని చెప్పి ఏది కోరి మరి ఇస్రాయేల్ మొట్టమొదటి రాజుగా సౌలుని చేస్తే, సౌలు స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడు చెప్పిన చిత్తాన్ని చేయక తన సొంత బుద్ధిని ఆధారం చేసుకుని స్వనీతిపై ఆధారపడి చివరికి కోల్పోయిన ఆశీర్వాదం ఏంటో మీ అందరికీ తెలుసు, దిక్కు మారిన చావు. ఈరోజు ప్రభు మనందరికీ ఈ భక్తులను స్వాదృశ్యంగా పోల్చి మనకేం చెప్తున్నాడో తెలుసా, ఆ గొప్ప గొప్ప పేరు మోసిన భక్తులు, వారి పేరు మోసిన భక్తులు అండి, కానీ వారు నష్టపోయారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. కొందరు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన వారు, కొందరు దేవుడిచ్చిన ఘనతను కోల్పోయి మళ్ళా తిరిగి లేవలేని పరిస్థితుల్లో మారిపోయిన వారు కొందరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, వారందరూ వారి స్వనీతి మీద స్వబుద్ధి మీద ఆధారపడ్డారు. ఈరోజు ప్రభు మనతో సెలవిస్తున్నాడు, మన దృష్టికి సరిగ్గా ఉందా అనుకోద్దు, మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అనుకోద్దు. ఇప్పుడు ఉదాహరణకి 1+1=3 అన్నాను నేను, నా క్యాలిక్యులేషన్స్ నాకున్నాయి, 1+1=3 నా క్యాలిక్యులేషన్స్ నాది అంటాను. కానీ అక్కడ జవాబు ఏదో అది రాస్తే, అది రాస్తేనే నీకు కరెక్ట్ అనమాట. ఇంతకి 1+1=3 అండి, కానీ నేను చెప్తాను నా క్యాలిక్యులేషన్స్, 1+1=3 నేను అంటాను, ఓ దాన్ని నిరూపిస్తాను కూడా. 1+1 ఎలా 3 అయిద్దో, పరిచయం అయిపోయిన తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను మీకు 1+1=3 చెప్తాను. ఎస్ కరెక్ట్, 1+1=3 నేను చెప్తున్నా, అది 1+1=3 అదే సిద్ధాంతం బట్టి వెళ్ళాను అనుకోండి, నష్టపోతాను. కానీ ఇప్పుడు దేవుడి చిత్త ప్రకారం నడిచామనుకో, నష్టపోనివ్వడండి, కృంగిపోనివ్వడండి, మధురముగా చేతులు కూడా ఆయన విరిచివేసి మధురముగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నెంబర్ 1 మొట్టమొదటి మాట, ఆ కుండలో ఉన్న ఆ విషయం ఏంటి, ఈరోజు మానవుని హృదయంలో ఉన్న ఆ ఉండకూడని లక్షణం ఏంటి, స్వబుద్ధి. ఒకవేళ మనపై మనం కూడా మన స్వబుద్ధిపై ఆధారపడుతున్నామేమో, ఈ వాక్యం ద్వారానైనా మన స్వనీతిని, మన స్వబుద్ధిని, మన స్వధర్మాన్ని విడిచిపెట్టి పూర్తిగా దేవుని చిత్తానికి లోబడితే ఆయన నిశ్చయంగా మనల్ని అభివృద్ధి చేస్తారు. రెండో మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6 మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయును పాడు చేయును, ముద్దంతయును
వాడు చేయను. నాకు ఈ సాయంత్రం పరిచయం అయిపోయిన తర్వాత మా అమ్మాయి టీ పెట్టి తీసుకొస్తుంది, బ్రహ్మాండంగా పెడుతుంది. మా అమ్మగారు లాగా చక్కగా మంచి టీ చక్కగా పెట్టి తీసుకొస్తుంది. పరిచయం అయిపోయింది, ఇంకా టీ తేట్లా, పావు గంట పైన అయిపోయింది, ఇంకా టీ రావట్లా, ఇంకా టీ రావట్లా. అరే తల్లి, నువ్వు టీ తేలేదు, ఇంకా నేను వాగ్దానం ప్రిపేర్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా కథ ఉంది, నువ్వు తీసుకురామ్మా అంటే, నానా ఎన్నిసార్లు పాలు పోసినా ప్రతి పాలు ఇరిగిపోతున్నాయి నాన్న, ఎన్నిసార్లు పోసినా ఇరిగిపోతున్నాయి, ఎన్నిసార్లు పోసినా ఇరిగిపోతున్నాయి నాన్న. అప్పుడు మళ్ళీ పాస్టమ్ గారు, నువ్వు తల్లి నేను వెళ్తాను, నేను పాస్టమ్ గారు వెళ్ళి టీ తీసుకొచ్చాను. నాన్న అమ్మ నువ్వు నువ్వు ఎలాగంటే అదే పాలు పాప పత్త పత్తాకి అదే పాలు పోస్తుందండి, ఆ పాలు పోసినప్పుడల్లా పాలు ఇరిగిపోతున్నాయి. నేనేం చేశాను, పాత్ర మార్చాను, పాత్ర మార్చి వేరే పాత్ర తీసుకొచ్చి వేరే పాల ప్యాకెట్ తీసి దాంట్లో పాలు పోసాను, చక్కగా టీ పెట్టి తీసుకొచ్చాను. రైట్, ఇప్పుడు మనం గమనించాల్సింది, ఒక మంచి స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి పాడైపోయిన పాత్రలో పోసిన, లేకపోతే ఆల్రెడీ దాని పరిస్థితి అయిపోయిన పాడైపోయిన దాంట్లో విరిగిపోయిన దాంట్లో పోసిన, ఆ మిగిలిన పాలు కూడా ఏమవుతాయి? విరిగిపోతాయి. మిగిలిన ఎంత స్వచ్ఛమైన పాలు పోసినా విరిగిపోతాయి, విరిగిపోతాయి. అయితే పాలన్న మార్చాలి, లేకపోతే పాత్ర అన్న మార్చాలి కదండి, కదండి. పాలన్న మార్చాలి, పాత్ర అన్న మార్చాలి. ఈరోజు మన ప్రభు చెబుతున్నాడు, పులిసిన పిండి కొంచెమైనా మిగిలినదంతా పాడు చేసేసి, మన ప్రవర్తన ఎంత మంచి ప్రవర్తన అయినా ఏదన్నా పులిసింది, పాతది, పులిసిపోయిందంటే పాతది, ఆ పాత జీవితంలో ఉన్న అలవాటు, ఏదైనా ఒక చిన్న అలవాటు మనలో ఉన్నా మన ప్రవర్తన అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు కనపడుతున్నాను, క్లియర్గానే కనపడుతున్నాను కదా, వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాను. వైట్ షర్ట్ వేసుకున్నా పైనుంచి కింద దాకా షర్ట్ అంతా వైట్ కలర్ అయి, అయితే ఈ షర్ట్ మొత్తం బాగుంది కానీ ఎక్కడన్నా చిన్న ఇంకు మరకు ఎక్కడన్నా అంటింది అనుకోండి, ఇప్పుడు వచ్చి చూసిన వాడికి ఎంత పైనుంచి కింద దాకా తెలుపు షర్ట్ కనపడిద్దా, అక్కడ ఎక్కడో అంటుకున్న నల్ల చిన్న మచ్చ కనపడిద్దా? మచ్చే కనపడింది. ఖచ్చితంగా చెప్తున్నా, 99 మంది చెప్తున్నా, 99 మంది వచ్చినారు, అరే అదేంటి మచ్చ, అదేంటి ఆ మరకేంటి, ఆ మరకంటించుకున్నారండి, అంటే మరకే కనపడింది. మానవులమైన మన దృష్టికి పైనుంచి కింద దాకా ఎంత తెలుపు ఉందా, చిన్న మరకే కనపడుతున్నప్పుడు మరి దేవుడు పరిశుద్ధుడు కాదా? ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయన సాంగత్యంలో మనం ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేసే అనుభవం మనం ఉన్నప్పుడు, మన ప్రభు మన ప్రార్థనలు ఆలకించి కనికరించాలనుకున్నాడు, కానీ మనలో ఆ పాతది ఏదో ఉండిపోయి. ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు వాక్యం ద్వారా, ఆ పాతది ఏదో, ఆ ఒకటే చిన్నది, ఆ చిన్నదాని మనం తొలగిస్తే, ఆ చిన్న తప్పును, ఆ చిన్న పొరపాటును మనం తీసుకోగలిగితే, ముందు ముందు బోల్డ్ అంతా మనంత మంచి భవిష్యత్తు దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. చిన్న చిన్న పొరపాట్లు అండి, ఆ పొరపాట్లే రేపు పొద్దున పెద్ద పెద్ద తప్పులుగా అతిక్రమాలుగా మారిపోతూ ఉంటాయి. ప్రభు సెలవిస్తున్నాడు, ఒక రోజున ఒక మంచి సౌండ్ పార్టీ, మంచి ఆస్తిపురుడు ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధ కూడా నిత్య జీవానికి వారసు ఉండవాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభు అంటున్నాడు, వాడికి ఉన్నాయన్నీ చెప్పాడు, రే బాబారే ఇలా ధర్మశాస్త్రం అనుసరించాలి, పదాజ్ఞలు పాటించాలి, ఇలా నడవాలి, అలా నడవాలంటే ఈ అంటాడు, యేసయ్య నువ్వంటే నిన్నగాక మొన్న వచ్చినాడు కొత్తగా, నేనైతే నా బాల్య ప్రాయం నుండే నేను ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవాడిని, అవన్నీ తెలుసుకున్నవాడిని, అలా కాకుండా ఇంకేమైనా చెప్పంటే, యేసు ప్రభు అన్నాడు, యేసు వాణిని చూచి వారిని ప్రేమించి వారితో సెలవిస్తున్నాడు, కుమారుడా నీకు ఒక్కటి కొదవ ఉంది. ఎన్ని కొదవ ఉన్నాయి అంటే, ఆ సహోదరుడికి ఒక్కటి కొదవ ఉంది, నీకు ఒక్కటే కొదవ ఉందయ్యా, ఆ ఒక్క దాని వల్ల నువ్వు నిత్య రాజ్యాన్ని కోల్పోయేటట్టుగా, అన్ని బాగున్నాయి, మిగతా అంతా పెరఫెక్ట్ గా ఉన్నావు, కానీ ఆ ఒక్కటే నీలో ఉన్న లోపం. ఈరోజు మరి ప్రభు మనల్ని దృష్టిస్తే మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి? ఆఫ్ కోర్స్ నోబడి ఇస్ పెర్ఫెక్ట్. నేనేమని చెప్తానంటే, ఎవరు పర్ఫెక్ట్ కాదు కాబట్టి నేను తప్పు చేస్తే ఏముందని చెప్పి గుడ్లో మెల్లగా వెళ్ళొద్దు, గుడ్డ చీలో పడ్డట్టు వెళ్ళొద్దు. నోబడి ఈజ్ పర్ఫెక్ట్, బట్ ట్రై టు బి పర్ఫెక్ట్. మనలో పర్ఫెక్ట్ లేదు, మనం పరిపూర్ణం కాదు, కానీ పరిపూర్ణలుగా ఉండటానికి ప్రయత్నం చేయి, భక్తి చేయి. మార్పు చెందకపోతే రేపు పొద్దున దేవుడు రెండొచ్చలో వాడికలిగిన కట్కంతో నీతో యుద్ధం చేస్తాడు. ఆయనతో యుద్ధానికి తలపడి గెలవగలమా? ఆయనతో పోరాడి గెలవగలమా? ఆయనతో పోరాటానికి ఆయన ఏమైనా నరమాత్రుడా? ఆకాశ మహాకాశాల పట్టజన గొప్ప దేవుడే, కోటి సూర్యుల తేజస్సు కంటే ఎంతో తేజస్సు కలిగిన అద్భుతమైనటువంటి దర్శనమే ఆయనది. ఆయనతో పోరాటానికి దిగగలవా, దిగి గెలవగలవా? అందుకని ప్రభు సెలవిస్తున్నాడు, దైవజనుడా కొండలో విషము ఉందయ్యా, విషము విషము, కొండ మనం ఒట్టేద్దాం, వండదాంతా ఒప్పేద్దాం, అది మన దృష్టి. కానీ దైవజనుడు, వద్ద అవసరం లేదయ్యా, కొండలో నేను పిండి కలుపుతానయ్యా. ఆ గోధుమ పిండి తెచ్చాడు, కొండలో కలిపాడు, ఇక చేదంతా పోయి. ఈరోజున నీ కొరకు నా కొరకు వెత్తపడుతున్న ఈ వాక్యం మన హృదయాల్లోకి ఎప్పుడైతే చేర్చుకుంటామో మనలో ఉన్న చేదంతా విరిగిపోద్ది, మనలో ఉన్న పాపమంతా విరిగిపోద్ది, మనలో ఉన్న కల్మషమంతా విరిగిపోద్ది.
మరణకరమైంది ఏదో నాది అంతా విరిగిపోద్ది, ఇక నాశనం కాదు ఆరోగ్యంతో నింపబడతాం ఆశీర్వదించబడతాం. మరి మన కుండలో ఉన్న విషయం ఏంటో, మనల్ని నాశనం చేసి నష్టపరిచి ఆ ఉండకూడని లక్షణాలు ఏంటో మనం విన్నాం. ఒకటోది స్వబుద్ధిపై ఆధారపడే ఆ లక్షణం, అది మనం తొలగించుకోవాలి. అది చాలా డేంజర్, చాలా స్వబుద్ధిపై ఆధారపడటం చాలా డేంజర్. నాకే తెలుసు అండి, నాదే నీతి, నేను చేసేది భక్తి. నో, ఇప్పటి వరకు మనం అలా ఉన్నాం, ఇక మీద మనం అలా ఉండద్దు. స్వబుద్ధిపై అస్సలు ఆధారపడద్దు, మనల్ని నష్టపరిచేది స్వబుద్ధి. దైవ చిత్తంపై ఆధారపడితే దేవుడు చెప్పిన ప్రకారం, లేకపోతే దైవజనుడు మన నిన్నటి నుంచి నాలుగు రోజులు పరిచయం అందించిన అభిషక్తులు దైవజనులు ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు, లేకపోతే మేము ఇలా చెప్పే మాటలు మిమ్మల్ని బలపరుస్తూ ప్రేరేపిస్తున్నప్పుడు మీరు చేయవలసింది, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అసలు నేను లోబడతా. మీకు చిన్న సాక్ష్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒకటి, స్వబుద్ధిపై ఆధారపడకూడదు. రెండోది, పాత పులిసిన పిండి ఏది మనలో ఉండకూడదు. చాలు, చిన్న ఉపమానం చెప్పి నేను వాక్యాన్ని, ఉపమానం కాదు, ఈరోజు నిన్న ఈరోజు జరిగిన ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పి నేను వాక్యాన్ని పూర్తి చేస్తాను. మన సంఘస్థులు ఒకరు, అంటే పలాన పేరు చెప్పను నేను, మన సంఘంలో ఒకరు నాకు మన ఫోన్ చేసి, అన్నయ్య ఇలా మేము ఒక చిన్నపాటి వ్యాపారం చేయాలనుకుంటున్నాం, సెంటర్ అంతా మంచిదే, మనకు అన్ని అనుకూలంగానే ఉన్నాయి, మంచిగా మంచిగా చెప్తున్నా, మంచిగా ఉంటుంది, మంచి చెడే ఉండుతాను మంచి. అన్నయ్య ఇలా వ్యాపారం చేయాలనుకున్నా, సెంటర్ మంచి సెంటరు, మరి ఆ వ్యాపారం మనం చేస్తే తక్కువ పెట్టుబడే, ఇంచుమించు ఒక 2-3 లక్షలు మనం పెట్టుబడి పెడితే ఆ వ్యాపారం మనకు వచ్చేస్తుంది, అక్కడి నుంచి మనం వ్యాపారం చేసుకోవచ్చు. పనులు లేక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అవుతుంది, ఇక అలా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం. అంటే నేను ఆ చెల్లిని అడిగా, అరే తల్లి ఏమైనా అడ్వాన్స్ కట్టారా అంటే, ఆ చెల్లి అన్నమాట నాకు చాలా నచ్చింది, అనయ మీకు చెప్పకుండా మీరు ప్రార్థించి మీ మాట తీసుకోకుండా మేము ఎలా పెడతామన్నయ్యా? లేదన్నయ్యా మీరు చెప్పండి, మీరు ప్రార్థనలో పెట్టి దేవుడు మీకు చెప్పింది ఏదైతే ఉందో అది మాకు చెప్పండి, అప్పుడు మేము వ్యాపారం మొదలు పెట్టాలి, అది వద్దంటారు ఆపేస్తాం, మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్లా మీ మాటను మేము దేవుడి మాటగా భావిస్తాం. తల్లి అలాగే రా తల్లి, ప్రార్థనలో పెడుతున్నాం. ప్రార్థనలో పెడుతున్నప్పుడు ఆ ప్రాంతం, ఆ వ్యాపారం, అక్కడ చీకటి మాటను దైవ మాటగా మేము భావిస్తున్నాం. లేదని అది మీ వేరే ఇంకేదైనా ఆలోచిస్తాం, ఇంకేదైనా ఆలోచిస్తాం. ఒకసారి దేవుడు వద్దాను దాన్ని మళ్ళీ మేము దాని జోలికి వెళ్ళాం. ఆ చెల్లి చెప్పిన మాట ఎంత ఆనందం అనిపించింది వారికి. వారికి పనులు లేదు ప్రస్తుతానికి, పని లేకపోతే పోషణ లేదు, పిల్లలు ఉన్నారు, మంచి యవన బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఫీజులు కట్టాలి, లేకపోతే వాళ్ళకి పోషణ లేవు. అప్పుడు ఆ బిడ్డ, నేను వ్యాపారం పెడితే 1 రూపాయి సంపాదించవచ్చు కదా, అంతే పాస్టర్ గారు ఎప్పుడు ఇలాగే చెప్తారులే, ఏముందలే, వాళ్ళ మాత్రం వాళ్ళకేం తెలుసులే అనుకుని చెప్పి గుడ్డెత్తి చేరబడేట్లుగా వెళితే నష్టపోయిన మాట. ఆ చెల్లి చెప్పిన మాట నాకు చాలా ఆనందం. అనే మీ మాటను మేము దేవుడి మాటగా భావిస్తాం, ఎందుకంటే దేవుడు మీ ద్వారా మాకు చెబుతున్నప్పుడు ఆ మాటకు మేము లోబడితే ఎప్పుడు మాకు మంచే మంచే మంచే. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడా, ప్రభు మనకు తన చిత్తాన్ని తెలియజెప్పడా, మనం తొలగించుకోవాల్సినవి తొలగించుకుందాం, స్వబుద్ధిపై ఆధారపడటం మానేద్దాం, స్వబుద్ధి స్వనీతి స్వధర్మం సొంత నిర్ణయాలు ఇవి మానేద్దాం, దేవుని మాటని దైవజనుల మాటను మనము అనుసరిద్దాం. పాతది ఏది మనలో ఉంచొద్దు, పాత జీవితం, పాత పాపం, పాత అలవాట్లు, పాత చెడు, పాత జీవితం ఏది మనం రిఫ్రెష్ అయ్యి రిన్యూవల్గా మనం మార్చబడి నూతన పరచబడిన వారమై నవీన స్వభావాన్ని కలిగిన వారమై మారు మనసు పొంది ప్రభు ద్వారా గోధుమ పిండి అనగా ప్రభుని మన జీవితాల్లోనికి, మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తే మన జీవితం సంతోషభరితం అవుతుంది. అలా ప్రవర్తించి ప్రభు ఇచ్చి మేలు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి మనలో ఉన్న విషయాన్ని విరిచివేసి ఆరోగ్యవంతులుగా ఆశీర్వాద కారకులుగా దేవుడు మనల్ని చేయను కాక, ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మార్తినగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. God bless you.